హాయ్ గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ ఫిలోమినా హ్యూమన్ రైట్స్ లీడర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మన ఛానల్లో మాట్లాడుకోబోయేటువంటి విషయము మహిళల గురించి అండి ఎందుకంటే మహిళా దినోత్సవం వచ్చింది కాబట్టి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నానండి ఈ యొక్క మహిళా దినోత్సవము మార్చి ఎనిమిదవ తారీఖున ప్రపంచ మహిళా దినోత్సవమును జరుపుకుంటారు అలాగే ఉమెన్స్ డేగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా అంటారండి అందరికీ కూడా ఈ యొక్క ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా అలాగే మా యొక్క హ్యూమన్ రైట్స్లో ఉన్నటువంటి మెంబర్స్కు రిలేటివ్స్కు మళ్ళీ ఫ్రెండ్స్కు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే ప్రతి ఒక్క ఉమెన్ కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలనేటువంటిది మా యొక్క కోరిక ఏంటున్నదండి అలాగే ఈ యొక్క రోజు మాత్రమే కాదండి మహిళలకు దినోత్సవం జరుపుకోవాల్సినటువంటిది ప్రతిరోజు కూడా అంటే ప్రతి మహిళ కూడా ఉదయం తను ఇంట్లో మహిళ తను లేచి తను వంట చేయడం కానీ తన తనతోనే ఒక దినం అనేటువంటిది స్టార్ట్ అవుతుందనమాట ఒక మహిళతోనే దినటువంటిది స్టార్ట్ అవుతుంది అంటే కుటుంబంలో తన యొక్క పిల్లలకు కానీ భర్తకు కానీ తల్లిదండ్రులకు కానీ తను మహిళ లేచిన తర్వాతనే ఆమె ఆ యొక్క డేని తను స్టార్ట్ చేయబోతుంది అనమాట అలాగే ఎంతోమంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు స్కూల్స్లలో అంటే ఒక మహిళ తను స్కూల్కి వెళ్ళి తన యొక్క రోజును తను స్టార్ట్ చేస్తుంది అనమాట అంటే స్టూడెంట్స్ దగ్గర కానీ తర్వాత లైక్ ఆఫీసులలో ఆఫీసులలో కూడా పనిచేసేటువంటి మహిళలు కూడా ఒక ఆఫీసులలో ఒక అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అండి ఇంత మహిళ ఎంత ఒక ప్రాధాన్యత సంతరించుకుందంటే కదినా మహిళ లేకుండా ఈ పనులైతే జరగవు అనేటువంటి ఒక స్థానాన్ని మహిళ సంపాదించుకుందనమాట ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా తనదైనటువంటి యొక్క శైలిని తనదైనటువంటి ఒక ఉత్సాహాన్ని తనదైనటువంటి ఒక సామర్థ్యాన్ని చూపిస్తున్నటువంటి మహిళకు నిజంగా మనము ఆఫ్ చెప్పాలండి మహిళలు ఎంతోమంది కూడా కొంతమంది విలేజెస్లలో ఉంటారు విలేజెస్లలో ఉన్నటువంటి మహిళలు కూడా వాళ్ళు ఆ యొక్క విలేజ్లలో ఉంటూ కూడా తమ కుటుంబాలను తమ వాళ్ళు పోషించుకుంటూ జీవిస్తూ ఉంటారండి అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే సిటీస్లలో కానీ ఎక్కడైనా కూడా మహిళలు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని మంచిగా ముందుకు వస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అలాగే సెల్ఫ్ హెల్ప్ వాళ్ళకు వాళ్ళు బ్రతకటమే కాకుండా ఇంకొకరిని కూడా బ్రతికించి ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకు కూడా జాబ్స్ ఇస్తూ ఇలా ఉన్నటువంటి మహిళలు కూడా ఎంతోమంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి మహిళ అనేటువంటి వాళ్ళు కేవలం మనము ఇంటికే పరిమితము ఇంటికే కాకుండా ఆఫీస్కే కాకుండా మనం సమాజం గురించి కూడా కొద్దిగా మనం ఆలోచించాలండి ఎందుకంటే మన పనులు మనం చేసుకుంటున్నాము గృహంలో మనము మంచిగా మన యొక్క పాత్ర ఏంటో మహిళలందరూ తమ పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అలాగే ఆఫీసులలో వర్క్ చేస్తున్నారు అలా ఆఫీసులలో వాళ్ళు నెంబర్ వన్స్గా ఉంటున్నారు అలాగే అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క రూల్స్ని వాళ్ళు ఖచ్చితంగా మంచిగా వాళ్ళు నిర్వర్తిస్తున్నారండి అలాగే తను పుట్టినప్పుడు ఒక చిన్న పాపగా వస్తుంది తర్వాత తన అక్క చెల్లెలుగా అక్క కుటుంబంలో వస్తుంది తర్వాత తను ఒక వయసు అయిన తర్వాత తను ఒక భార్య అయిపోతుంది అలాగే తర్వాత మ్యారేజీ భార్య అయిన తర్వాత తను ఒక బిడ్డకు తల్లి అవుతుంది ఇలాగా రకరకాలైనటువంటి అత్తగా కానీ తర్వాత లాస్ట్లో అమ్మమ్మగా కానీ ఇలాగ తను ఎన్నో రోల్స్ను తను పోషిస్తుంది అనమాట అయితే ఈ యొక్క మహిళలు కొంతమంది ప్రజాసేవ చేస్తున్నారండి కొంతమంది ఆ యొక్క సోషల్ సర్వీసులు చేస్తున్నారు ఇంకా కొంతమంది మా నా కుటుంబం వరకు నాకు చాలు నేను నా కుటుంబాన్ని నేను భద్రంగా చూసుకుంటున్నాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆఫీస్లో వరకు నేను ఎక్సలెంట్గా చేస్తున్నాను ఇంకా చాలు ఇంక ఇంతే అనేసి అనుకుంటారు కానీ మనము మన యొక్క సమాజం కోసము మనం కూడా ఒక మహిళగా మనం ఏదైనా మనం చేయాలండి అంటే కేవలము మన దగ్గర డబ్బు ఉంటేనే మనము ఏదైనా పనులు చేయగలము అని మనం ఎప్పుడు అనుకోకూడదు అనమాట మన దగ్గర ఏ సామర్థ్యం ఉందో మనం ఏం చేయగలము సమాజానికి వాళ్ళ పేద ప్రజలకు మనం ఏం చేయగలము లేకపోతే ఇలా ఏం తెలియనటువంటి వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఎలా ఇవ్వగలము ఇలాంటి విషయాలు ఎన్నో తెలిసి ఉంటాయండి మహిళకు అలాంటి విషయాలను మనం షేర్ చేయాలన్నమాట ఇతరులకు మనం చెప్పాలి ఏం తెలియనటువంటి వాళ్ళకు తెలియజేయాలి ఒకవేళ మన దగ్గర సహాయం చేసేటువంటి ఒక కెపాసిటీ ఉంటే మనం సహాయం చేయాలి ఒకవేళ లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యొక్క నాలెడ్జ్ని షేర్ చేయాలి ఒకవేళ మనకు బాగా మాట్లాడడం తెలుసు బాగా మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళు ఎలాగ ఉండాలి లైఫ్లో అనేటువంటి విషయం వాళ్ళకి తెలియజేయాలి ఏదైనా వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఎలాగా వస్తాయి ఏ ఏ దారిలో వెళ్తే వస్తాయి ఎలాగా అనేటువంటి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు అంటే రకరకాలుగా మహిళ ఏమైనా కూడా చేయొచ్చండి మహిళ అనుకుంటే కన్నా తను ఏదైనా సాధిస్తుంది అయితే నేను ఈ విషయంలో అయితే కన్నా నేను నాకొకరైతే ఎంతగానో ఆదర్శం అనమాట ఎవరైనా మదర్ తెరీసా గారు అండి మదర్ తెరీసా నేనైతే ఎప్పుడు ఆమె బుక్స్ అవన్నీ కూడా నేను చదువుతూ ఉంటాను అనమాట మదర్ తెరీసా గారు ఒక మాట అంటారనమాట ఏంటంటే ప్రార్థించేటువంటి పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న అని అంటే మనము ఈ యొక్క నోటితో మేము ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పటము నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పటము నీకోసం నేను పూజ చేస్తాను అని చెప్పటం కంటే కూడా సహాయం చేసేటువంటి యొక్క చేతులు అనేటువంటివి చాలా గొప్పవి అంటే మనం ఏం చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళకు నే మీకోసం నేను ఇచ్చేస్తాను అది చేస్తానని మన దగ్గర ఏం చేయగలమో ఆ సహాయాన్ని మనం వాళ్ళకు అందివ్వాలి అనమాట వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వగలగాలి అంటే అది చాలా గొప్ప విషయము అని ఆమె చెప్తారనమాట ఈ యొక్క మాట అనేటువంటిది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ యొక్క నిజంగా ఇది ప్రార్థించే కన్నా సహాయం చేసేటువంటి హస్తాలు మిన్న అంటే చేతులు మిన్న అని అన్నారు అనమాట అంటే ఇక మనము ఏదో చేస్తాము ఎవరికోసం ఏదో చేస్తామని ఉపన్యాసాలు ఇవ్వటం కానీ చెప్పటం కంటే కూడా మనము అది వాళ్ళకు చేసి ఇచ్చేసేయాలండి చేయాలన్నమాట అప్పుడు మనము వాళ్ళ దృష్టిలోనే కాదు మన సెల్ఫ్ కూడా మనకు మనకు ఒక అంటే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది దొరుకుతుందనమాట మనం కూడా ఒకరికి సహాయం చేయగలిగినటువంటి ఒక స్థితిలో మనము ఉన్నాము అని చాలా మంది ఏమనుకుంటారంటే మేము డబ్బున్న వాళ్ళమైతే మేము ఇతరులకు సహాయం చేస్తాము మేము డబ్బున్న వాళ్ళమైతే పేదలను ఆదుకుంటాము అది చేస్తాము ఇది చేస్తాము అని అంటారండి కానీ కేవలం డబ్బుతో మాత్రమే కాకుండా డబ్బు లేకుండా కూడా సహాయాలు చేసేటువంటి విషయాలు అయితే ఎన్నో ఉన్నాయండి ఒకరిని ఒక మంచి మార్గంలోనికి తీసుకొని వెళ్ళటం కూడా అది ఒక సహాయమే అనమాట ఒకవేళ ఎవరికైనా ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళకు చదువు రాదు అని అంటే మన దగ్గర చదువు ఉంది మనం వాళ్ళకి చదువు నేర్పిద్దాం చదువు నేర్పిస్తే అది కూడా మనం ఒక రకంగా వాళ్ళకు సేవ చేసినట్లే అనమాట చాలా అంటే నడవలేక